వైసీపీ నాయకులు పల్లాల కొండారెడ్డి నారపరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం నిర్వహణ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం వింజమూరు గ్రామములోని అరుంధతి రోడ్డునందు ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం తాజా మాజీ కన్వీనర్లు పల్లాల కొండారెడ్డి నారపరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళులాగా చేస్తూ ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని అన్నారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు గోపిరెడ్డి రమణారెడ్డి, సూరం వెంకటేశ్వరరెడ్డి, యువజన నాయకులు సూరం వినోద్ రెడ్డి, బయ్యపురెడ్డి రామసుబ్బారెడ్డి, రాజేష్ రెడ్డి, గోచిపోతుల రమణయ్య, సాంబయ్య, అజయ్య, గంగపట్ల తిరుపతయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మన మండల క్యాండిడేట్ అయిన మండల ప్రెసిడెంట్ క్యాండిడేట్ పల్లాల కొండారెడ్డి గారిని మిమ్మల్ని ఉద్దేశించి మన ప్రభుత్వ పరంగా జరిగిన పథకాల గురించి సవివరంగా వివరించవలసిందిగా కోరుతున్నాము. కొండారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు మనందరికీ తెలుసు. గత 1.5 సంవత్సరం ముందు ఆయన ఆంధ్ర రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రజలలో ఉన్న సమస్యలు ఏమిటి, కష్టాలు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి అని ఇంటింటికి తిరిగి గడప గడప తిరిగి సమస్యలు అడిగి తెలుసుకున్న ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉన్నారంటే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకా మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇన్ని సమస్యలు తన రాష్ట్రంలో ఉందనేది తెలియదు. కాబట్టే మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు వర్తిల్లాలని మనమందరం పాటుపడాలి. ఆయన ఇంకా 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మన జీవితాలు ఎలా మారుతాయి ఒకసారి ఆలోచించాలి. మనం ఇప్పటికే రూపాయి కూడా ఆదాయం లేని మన బడుగు బలహీన వర్గాలు ఒక్కొక్కరికి కూడా ఏదో మార్గంలో సంవత్సరానికి దాదాపు 40,000 నుంచి 50,000 సమకూరుతుంది. ఏ కష్టం లేకుండా ఏ పని చేయకుండా ఇంత లబ్ధి మనం పొందుతున్నామంటే కాలంలో కూడా మన దేశానికే కూడా ఆయన ప్రధానమంత్రి అవుతాడని ఈరోజు నేను ఖచ్చితంగా చెబుతున్నా. కారణం ఏంటంటే సూటిగా సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చినా ఎన్నెన్నో కష్టాలు వచ్చినా మనకి ఇప్పటికి ఎప్పుడో అందరికి ఇల్లు రావాల్సి ఉన్నది. ఇప్పుడు మనం అందరం ఇళ్లలో ఉండవలసింది. కొత్త ఇళ్లలో ఆయన ఇవ్వాల్సిన ఇల్లుల్ని ఏదో విధంగా ప్రతిపక్షాలు కానీ ఇతరులు కానీ ఏదో కేసులు వేసి పాపం ఆయన ఇబ్బంది పడుతున్నా ఈ కరోనా ప్రకృతి విపత్తు ఇబ్బంది పడుతున్నా ఏది లెక్క చేయాలి. గోపిరెడ్డి రమారెడ్డి గారిని ఆహ్వానిద్దామండి. ఎన్నెన్నో కష్టాలు ఈ రాష్ట్రాన్ని చుట్టుముట్టినా అవన్నీ
రైతు విద్యా దేవన, విద్యా వస్తే దేవన, విద్యా దేవన ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓసీ అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారికి పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది. ఈ విధంగా ఆయన మన సంక్షేమ పథకాలు మనకు టయానికి అందుతున్నందుకు ఆయన కృతజ్ఞతా భావంతో ఆయనకు ఒకసారి చప్పట్ల రూపంలో కృతజ్ఞతా భావం తెలియాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు సంబంధించిన ఇంకా పథకాలు మనకి ఇంజమూరు పట్టణానికి సంబంధించి చాలా పథకాలు అమలు జరిగి ఉన్నాయి. ఇప్పటికే సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుంది, డ్రైనేజ్ సౌకర్యం రోడ్లు, అలాగే మనకి ఈ మధ్యనే ఉత్తర కాలం నుంచి మంత్రి గారు చెప్పడం జరిగింది 11 కిలోమీటర్లు పైప్ లైన్లు వేసి మన ఇంజమూరు చెరువుల్ని నీటితో నింపడం జరుగుతుందని మన వ్యవసాయ శాఖ నీటిపారుదల పరిశ్రమ శాఖ మంత్రి అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ శాఖ మంత్రితో మాట్లాడి ఆ పథకాన్ని రూపొందించడం జరుగుతుందని నిన్న మొన్న 9వ తారీఖు దొత్తలూరులో జరిగిన హై లెవెల్ కెనాల్ శంకుస్థాపన మన శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఆ సభలో మన వింజమూరు నీటి సమస్యను కూడా మంత్రుల దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రకటన ఇప్పించే విధంగా మన శాసనసభ్యులు చాలా కృషి చేశారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ మన రాజకీయ పితామహుడు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా వెనుకుండి ఎంతో కృషి చేశారని తెలియజేస్తున్నాను. అలాగే మనకి సంబంధించిన ఈ కార్యక్రమాలన్నింటినీ మీకు గ్రామ సచివాలయం గ్రామ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా మీరు మండల ఆఫీస్కి పంచాయతీ ఆఫీస్కి ఇక్కడ తిరగకుండా అదే జిల్లా కేంద్రాలకు ఆర్టీఓ కేంద్రాలకు పోకుండా ఈ సచివాలయం ద్వారా మీకు మీకు కావలసిన సేవలన్నీ ఇక్కడే లభిస్తాయి. మీరు ఏమి లేదు, మీ దగ్గరుండే వాలంటీర్లు వాలంటీర్కి మీ 50 ఏళ్ళకి ప్రభుత్వం ఒక వాలంటీర్ని నియమించడం జరిగింది. ఆ వాలంటీరు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏమిటో తెలుసుకొని ఆ సమస్యల్ని సచివాలయ సిబ్బంది ద్వారా ప్రభుత్వానికి విన్నవించి అవి పరిష్కరించే విధంగా ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేసి ఉన్నది. మీరు ఎటువంటి సంకోచం లేకుండా మీకు ఏ పథకం కావాలన్నా సమీప గ్రామ వాలంటీర్ని కానీ మీ గ్రామ నాయకులను కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే మీకు ఎటువంటి సమస్యలు లేవు. ఇప్పుడు ఇంకా సమస్యలు కూడా రావు, వస్తే ఎమ్మెడే పరిష్కరించే దిశగా మాకు చూసేవాళ్ళు లేరు, మాకు చేసేవాళ్ళు లేరు అనే అసంతృప్తి అనేది లేకుండా చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన జర్నలిస్టు మిత్రులకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ అశోక్ నగర్ అరుంధతివాడ నాయకులకి ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ సందర్భంగా ఆయన ప్రజల కోసం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తనయుడుగా ఆయన చేయలేని కార్యక్రమాలు వదిలిపెట్టిన కార్యక్రమాలు అన్నింటినీ ఆయన సమకూర్చుకొని ఆ మహానేత తనయుడుగా ఆయన లేని లోటును తీర్చాలంటూ ఆయనైతే తీరుస్తారంటూ ప్రజలకి వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల్లో ఆయన పాదయాత్ర అయినాక దాదాపు ప్రజా తీర్పు కోరి 151 సీట్లతో ముఖ్యమంత్రిగా కావటం జరిగింది. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 17 నెలల కాలంలో ప్రపంచంలోనే భారతదేశంలోనే ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు ఆయన చెప్పినవి చెప్పనివి అన్ని అమలుపరిచాడు. ఈ చెప్పిన వాటిల్లో 70-80 ఉంటే చెప్పనివి కూడా కలిపి 100 పైచిలకు వాగ్దానాలు అమలు చేసి సంక్షేమ ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. వాటిల్లో రైతు భరోసా అయితేనేమి రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద ఈ రైతు భరోసా
రైతులకు ఎంతో ఉపయోగకరంగా ప్రస్తుతం కొనసాగుతుంది. అలాగే పెన్షన్ కనుక ఆ రోజు ఆయన ప్రజలకి వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి దివ్యాంగులకి అనే తేడా లేకుండా 2500 కాడి నుంచి 2250 కాడి నుంచి ప్రారంభమైన ఈ పెన్షన్ కనుక 10,000 దాకా డయాలసిస్ పేషెంట్లకి 10,000 దివ్యాంగులకి 5,000 ఇలా కేటగిరీకి సంబంధించి ప్రతి ఒక్కరికి సమాజంలో వాళ్ళు మన జీవితం ఎందుకు మనం బతికుండటం కూడా అనవసరమని వాళ్ళు కూడా ఇప్పించినందుకుంటూ ఆనందంగా కొనసాగిస్తూ తమ సమాజంలో కలిసిపోయినారు.